ఈ కార్యక్రమాన్ని మీకు సమర్పిస్తున్న వారు హరిప్రియా ప్రాజెక్ట్స్ ఓపెన్ ప్లాట్స్ అపార్ట్మెంట్స్ విల్లాస్ ఫోన్ నంబర్ 9703366666 హరి ఓం శ్రీ గురుభ్యో నమః హరిప్రియా భక్తి టీవీ ప్రేక్షకులకు నమస్కారం నేటి రోజు దినఫలం కార్యక్రమానికి స్వాగతం ది 21/7/2023 వారం శుక్రవారం నేటి పంచాంగాన్ని మనం చూసుకున్నట్లయితే శ్రీ శోభకృత నామ సంవత్సరం దక్షిణాయనం వర్ష ఋతువు అధిక శ్రావణ మాసం తిది శుద్ధ చతుర్థి నక్షత్రం మఖ తదుపరి ఉబ్బ నేటి రోజు మేషాది ద్వాదశ రాశుల వారి యొక్క దినఫలం ఎలా ఉందో మనం తెలుసుకుందాం మొదటగా మేషరాశి మేషరాశి వారికి జన్మరాశిలో గురు రాహుల సంచారం అర్ధాష్టమ రవి బుధులు పంచమ చంద్ర కుజ శుక్ల యొక్క సంచారం సప్తమ కేతువు లాభసత శనేశ్వరుని సంచారం మేషరాశి వారికి నేటి రోజు ప్రయత్నపూర్వకమైనటువంటి కార్యసిద్ధి కలిగేటువంటి రోజుగా చెప్పుకోవచ్చు తలపెట్టే ప్రతి పనిలో కొంతబాటి ఆటంకాలు ఉన్నప్పటికీ అధిగమించి విజయం సాధించుకుంటారు లాభసత శనేశ్వరుడి సంచారం వల్ల ఆర్థిక పరిస్థితులు మెరుగుపడతాయి గతంలో తీసుకున్న నిర్ణయాలు కట్టుబడి కార్యాచరణ చేస్తారు కుటుంబ విషయాల్లో కొన్ని కీలకమైన నిర్ణయాలు మీ మనసుకు సంతృప్తిని కలిగించేటువంటి అవకాశాలు గోచరిస్తాయి అర్ధాష్టం రవిపుత్రుల సంచారం వృత్తి ఉద్యోగాల విషయాలలో నూతన ఉద్యోగ అవకాశాల కోసం ఎదురు చూసే వారికి ప్రోత్సాహకరమైన రోజుగా చెప్పుకోవచ్చు గృహ నిర్మాణాలు శుభ కార్యాలకు శ్రీకారం చుడతారు మనోధైర్యం పెరుగుతుంది ఆర్థిక పరిస్థితుల రీత్యా కొన్ని నిర్ణయాలు మీ మనసుకి ఒత్తిడి ఉన్నప్పటికీ దాని నుంచి ఉపశమనాన్ని పొంది నేటి రోజు ప్రతి ప్రయత్నంలో విజయం సాధించుకునే రోజు కానీ చెప్పుకోవచ్చు ఇక మేషరాశి వారు నేటి రోజు శ్రీ లక్ష్మి సుదర్శనమూర్తి యొక్క కవచాన్ని చదువుకోండి లేదా లక్ష్మి సుదర్శనమూర్తి యొక్క నామాన్ని మీరు జపం చేసుకోండి ఓం శ్రీ లక్ష్మి సుదర్శనాయ నమః అనేటువంటి మంత్రాన్ని జపం చేసుకోవటం వల్ల ప్రోత్సాహవంతమైన ఫలితాలు కలిగేటువంటి రోజుగా చెప్పుకోవచ్చు తదుపరి రాశి వృషభ రాశి వృషభరాశి గ్రహ సంచారంలో తృతీయ రవి బుధులు అర్ధాష్టమ చంద్ర కుజశుకుల యొక్క సంచారం వల్ల ఉత్సాహవంతమైన కార్యాచరణతో నేటి రోజు ప్రతి పనిలో చురుకైనటువంటి వారిగా ముందుకు వెళ్ళేటువంటి రోజుగా చెప్పుకోవచ్చు అర్ధాష్టమ చంద్రశుక్రుల యొక్క సంచారం వల్ల నూతన అవకాశాలు సృష్టించుకునేటువంటి వృషభరాశి వారు నేటి రోజు మీ ప్రయత్నంలో విజయం సాధించుకునే రోజుగా చెప్పుకోవచ్చు దశమస్థిత శనైశ్వరుని సంచారం వల్ల మనోధైర్యం పెరుగుతుంది ఆత్మవిశ్వాసంతో మనం చేయబోయే ప్రతి పనులు ఒక నిర్దిష్టమైన ప్రణాళికతో ముందుకు వెళ్తారు ద్వాదశ గురుదాహులు సంచారం వల్ల కుటుంబపరమైన విషయాల్లో కొంత అనిశ్చిత అసంతృప్తి వాతావరణం ముందుకెళ్లేటువంటి అవకాశం గోచరిస్తుంది షష్టమ కేతు సంచారం వల్ల ప్రయత్నాలు ప్రయాణాల విషయాల్లో తగిన జాగ్రత్తలు దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలు ఇచ్చా తగిన శ్రద్ధ పాటించడం వృషభ రాశి వారికి నేటి రోజు చెప్పదగ్గ సూచన ఈ రాశి వారికి నూతన ఉద్యోగ అవకాశాలు ఉద్యోగ ప్రయత్నాల వారికి ప్రోత్సాహకరమైనటువంటి రోజుగా చెప్పుకోవచ్చు మనోధైర్యం పెరుగుతుంది వివాహాది విషయాలు శుభ కార్యక్రమాలకు శ్రీకారం చుట్టే రోజుగా చెప్పుకోవచ్చు వృషభ రాశి వారి నేటి రోజు శ్రీ ఆదిత్య హృదయాన్ని చదువుకోండి సూర్య ఆరాధన సూర్య నమస్కారాన్ని చేసుకోండి ఓం శ్రీ సూర్యాయ నమః అనేటువంటి మంత్రాన్ని జపం చేసుకోవటం వల్ల చక్కటి ఆత్మవిశ్వాసంతో ప్రతి పనిలో కూడా విజయం కలిగేటువంటి రోజుగా చెప్పుకోవచ్చు తదుపరి రాశి మిథున రాశి ఇక మిథున రాశి వారి గ్రహ సంచారంలో ద్వితీయ రవి బుధులు తృతీయ చంద్ర శుక్ర కుజుని యొక్క సంచారం పంచమ కేతువు భాగ్యసత శనేశ్వరుడు లాభసత గురు రాహులు సంచారం ఇక మిథున రాశి వారికి మనోధైర్యంతో ఆత్మవిశ్వాసంతో చురుకైనటువంటి ఉత్సాహంతో కార్యాచరణ పూర్తి చేస్తారు ఆరోగ్య విషయాల్లో తగిన శ్రద్ధ పాటించండి మనోధైర్యం పెరుగుతుంది కుటుంబ విషయాల్లో ప్రోత్సాహకరంగా ఉంది ఆర్థిక పరిస్థితులు మెరుగుపడతాయి రుణ సంబంధమైన విషయాల్లో సానుకూల పరిస్థితులు కలుగుతాయి గతం కన్నా నేటి రోజు మెరుగైనటువంటి నిర్ణయాలతో ముందుకు వెళ్తారు జీవిత భాగస్వామ్య విషయంలో కొన్ని నిర్ణయాలు మీ మనసుకు సంతృప్తిని కలిగించేటువంటి అవకాశాలు గోచరిస్తున్నాయి నూతన వస్తు వాహన క్రయ విక్రయాల విషయంలో కొన్ని కీలకమైన నిర్ణయాలు సానుకూలమైనటువంటి పరిస్థితులు గోచరిస్తాయి విద్యార్థులకు ప్రోత్సాహకరంగా ఉంది విదేశీ సంబంధితమైనటువంటి ప్రయత్నాలు విదేశీ ఉద్యోగాలకు నేటి రోజు సానుకూలమైన రోజుగా చెప్పుకోవచ్చు ఇక మిథున రాశి వారి నేటి రోజు శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్రాన్ని చదువుకోండి లేదా వినండి మహావిష్ణువు యొక్క దర్శనాన్ని చేయండి ఓం శ్రీ విష్ణవే నమః అనేటువంటి మంత్రాన్ని మీరు జపం చేసుకోవటం వల్ల ప్రోత్సాహవంతమైనటువంటి ఫలితాలు కలిగే రోజుగా నేటి రోజు చెప్పుకోవచ్చు తదుపరి రాశి కర్కాటక రాశి కర్కాటక రాశి వారి యొక్క గ్రహ సంచారాన్ని చూసుకున్నట్లయితే జన్మరాశిలో రవి బుధులు ద్వితీయంలో
చంద్ర శుక్ర కుజుల యొక్క సంచారం అర్ధాష్టమ కేతువు అష్టమ శనేశ్వరుడు దశమ సత గురు రాహు సంచారం ప్రతి ప్రయత్నంలో ఒక ప్రణాళికతో ముందుకు వెళ్ళటం నేటి రోజు కర్కటక రాశి వారికి చెప్పదగ్గ సూచన అనవసర హామీలు ఇవ్వకండి ఆర్థిక పరంగా ఒత్తిడి గురి కాకండి రుణ సంబంధితమైన విషయాల్లో జాగ్రత్తలు పాటించండి వృత్తి వ్యాపారస్తులకు అపవాద అవమానాలు కలగకుండా శ్రద్ధ తీసుకోవడం చెప్పదగ్గ సూచన ఆత్మవిశ్వాసంతో ప్రతి వ్యవహారాన్ని చక్కబెట్టుకుంటారు తమదైన శైలిలో చేసేటువంటి ప్రతి పనిలో కొద్ది రకాల ఆటంకాలతో ఈ రాశి వారికి తగిన శ్రద్ధ తీసుకోవడం కర్కాటక రాశి వారికి చెప్పదగ్గ సూచన దశమ రాహు గురువు యొక్క సంచారం వల్ల వృత్తి వ్యాపారాల పట్ల పెట్టుబడి రంగాల్లో ఉండేటువంటి వారు కొంత సమయాన్ని తీసుకుని ముందుకెళ్ళడం ఈ రాశి వారికి చెప్పదగ్గ సూచన నేటి రోజు ఈ రాశి వారు శ్రీ దుర్గామ్మవారి యొక్క స్తోత్రాలను చదువుకోండి దుర్గామ్మవారి యొక్క నామాన్ని మనసులో జపం చేయండి ఓం శ్రీ దుర్గాయై నమః అనేటువంటి మంత్రాన్ని జపం చేసుకోవటం వల్ల విశేషమైన ప్రోత్సాహంతోమైన ఫలితాలు కలిగే రోజుగా చెప్పుకోవచ్చు తదుపరి రాశి సింహరాశి సింహరాశి వారి యొక్క గ్రహ సంచారంలో జన్మరాశిలో చంద్ర శుక్ర కుజుల యొక్క సంచారం సప్తమ శనేశ్వరుడు తృతీయ కేతువు భాగ్యస్థిత గురు రాహులు ద్వాదశ రాహుల యొక్క సంచారం సింహరాశి వారికి నేటి రోజు ప్రోత్సాహవంతమైనటువంటి ఫలితాలు కలిగే రోజుగా చెప్పుకోవచ్చు ప్రతి వ్యవహారంలో సానుకూల పరిస్థితులు గోచరిస్తున్నాయి విద్యార్థులకు సానుకూలంగా ఉంది చిన్న తరహా వృత్తి వ్యాపారస్తులకు అనుకూలమైన ఫలితాలు కలిగే రోజుగా చెప్పుకోవచ్చు టెక్స్టైల్స్ క్లాత్ బిజినెస్ వాళ్ళు ఫుడ్ కోర్ట్ క్లాత్ బిజినెస్ రియల్ ఎస్టేట్ కన్స్ట్రక్షన్ రంగాల్లో ఉండేటువంటి వారు కూడా ప్రోత్సాహవంతమైన ఫలితాలు సాధించుకుంటారు ద్వాదశ రఘుపతులు నూతన ఉద్యోగ ప్రయత్నాలు చేసే సింహరాశి వారికి నేటి రోజు మీ ప్రయత్నంలో విజయవంతమైన ఫలితాలు సాధించుకుంటారు ఆత్మవిశ్వాసంతో దైవిక బలంతో ప్రతి వ్యవహారాన్ని చక్కబెట్టుకునేటువంటి రోజుగానే చెప్పుకోవచ్చు తృతీయ కేతు సంచారం వల్ల దూర ప్రయాణాలు పుణ్యక్షేత్ర దర్శనాలు కుటుంబ వ్యక్తులతో బిందులు వినోదాల్లో పాల్గొనేటువంటి రోజుగా చెప్పుకోవచ్చు సప్తమ శనేశ్వరుడు సంచారం వల్ల చిన్న తరహా వ్యాపారస్తులు పెట్టుబడి రంగాల్లో ఉండేవారు ఆర్థిక లావాదేవీలు వస్తు వాహన క్రయ విక్రయాల విషయంలో తగిన శ్రద్ధ పాటించడం నేటి రోజు సింహరాశి వారికి చెప్పదగ్గ సూచన సింహరాశి వారి నేటి రోజు శ్రీ ఆంజనేయ స్వామి వారి యొక్క దర్శనాన్ని చేసుకోండి ఓం శ్రీ ఆంజనేయాయ నమః అనేటువంటి మంత్రాన్ని జపం చేసుకోండి స్వామి యొక్క నామాన్ని పలకటం వల్ల చక్కటి శుభ ఫలితాలు గోచరించే రోజుగా చెప్పుకోవచ్చు తదుపరి రాశి కన్యారాశి కన్యారాశి వారి యొక్క గ్రహ సంచారంలో ద్వితీయంలో కేతువు షష్టమ శనేశ్వరుడు అష్టమ గురు రాహుడు ద్వాదశ చంద్రుడు శుక్ర కుజుల యొక్క సంచారం కన్యారాశి వారికి నేటి రోజు ప్రతి పనిలో కొంత ఆత్మవిశ్వాసం మనోధైర్యం పెరిగేటువంటి రోజుగానే చెప్పుకోవచ్చు అనుకున్న పనిలో కొంత ఆలస్యమైనప్పటికీ విజయాలు సాధించుకుంటారు షష్టమ శనేశ్వరుడి సంచారం వల్ల కార్య సాధకులని మనం చెప్పుకోవచ్చు చురుకైన ఉత్సాహంతో చక్కటి ప్రణాళికతో ముందుకు వెళ్తారు అన్యోన్య దాంపత్య విషయం కుటుంబ విషయాల్లో వచ్చే కొద్దిపాటి సమస్యలు అధిగమించి ముందుకు వెళ్ళినట్లయితే విజయం సాధించుకునే రోజుగా చెప్పుకోవచ్చు నూతన ఉద్యోగ ప్రయత్నాలు లాభిస్తాయి ఉద్యోగ విషయాల్లో శ్రమ ఒత్తిడి భారం పెరుగుతుంది ఆర్థిక అంశాల్లో ఒక ప్రణాళికతో ముందుకెళ్ళటం కన్యారాశికి చెప్పదగ్గ సూచన ద్వితీయ కేతు సంచారం వల్ల గతంలో ఇచ్చిన హామీలు నిలబెట్టుకునే ప్రయత్నంలో ముందుకెళ్ళేటువంటి రోజుగా చెప్పుకోవచ్చు నేటి రోజు ఈ రాశి వారు శ్రీ లక్ష్మీ గణపతి యొక్క నామాన్ని మీరు స్మరణ చేయండి గణపతి యొక్క స్తోత్రాలు చదువుకోవటం వల్ల చక్కటి శుభ ఫలితాలు పొందే రోజుగా చెప్పుకోవచ్చు ఓం శ్రీ లక్ష్మీ గణపతయే నమః అనేటువంటి మంత్రాన్ని మీరు చక్కగా జపం చేసుకోండి ప్రోత్సాహవంతమైన ఫలితాలు సాధించుకునే రోజుగా చెప్పుకోవచ్చు తదుపరి రాశి తులారాశి ఇక తులారాశి వారి యొక్క గ్రహ సంచారంలో చూసుకున్నట్లయితే జన్మరాశిలో కేతువు పంచమ శనేశ్వరుడు సప్తమ గురు రాహులు సంచారం లాభసద చంద్రుడి యొక్క సంచారం మనస్సుకు నచ్చిన విధంగా కార్యాచరణ నేటి రోజు పూర్తి చేసుకుంటారు ఆర్థిక అంశాల్లో చక్కగా మీ నైపుణ్యంతో చాకచక్యంతో ఆర్థిక విషయాలు చక్కబెట్టుకునేటువంటి రోజుగా నేటి రోజు చెప్పుకోవచ్చు విద్యార్థులకు సానుకూలంగా ఉంది చిన్న తరహా వృత్తి వ్యాపారస్తులకు ప్రోత్సాహకరమైన రోజుగా చెప్పుకోవచ్చు కుటుంబంలో ఒక నిబద్ధతతో ప్రతి వ్యవహారాన్ని చక్కబెట్టుకుంటారు ఆరోగ్య విషయాల్లో తగిన శ్రద్ధ పాటించడం తులారాశి వారికి చెప్పదగ్గ సూచన జీవిత భాగస్వామ్య విషయాల్లో కొంత అసంతృప్తి వాతావరణం ఉన్నప్పటికీ వాటిని అధిగమించి ప్రతి పనిలో ఆత్మవిశ్వాసంతో విజయాన్ని సాధించుకునే రోజుగా చెప్పుకోవచ్చు ఇక తులారాశి వారికి నేటి రోజు లక్ష్మీ నృసింహస్వామి వారి యొక్క దర్శనాన్ని చేసుకోండి లక్ష్మీ నృసింహ కరావలంబ స్తోత్రాన్ని మీరు చక్కగా చదువుకోండి లేదా వినండి మనస్సులో ఓం శ్రీ లక్ష్మీ నృసింహాయ నమః అనేటువంటి మంత్రాన్ని జపం చేసుకోవటం వల్ల చక్కటి శుభ ఫలితాలు కలిగేటువంటి రోజుగా నేటి రోజు చెప్పుకోవచ్చు తదుపరి రాశి వృశ్చిక రాశి వృశ్చిక రాశి వారి యొక్క గ్రహ సంచారంలో అర్ధాష్టమ శనేశ్వరుడు షష్టమ గురు రాహులు సంచారం భాగ్యస్థిత రవి బుధులు
దశమంలో చంద్ర శుక్ర కుజుడి యొక్క సంచారం వల్ల ద్వాదశ కేతు సంచారం ప్రతి ప్రయత్నంలో కొంత శ్రమ ఉన్నప్పటికీ విజయం సాధించుకునే రోజుగా చెప్పుకోవచ్చు. మనసుకు నచ్చిన విధంగా నేటి రోజు ఉత్సాహవంతమైన కార్యాచరణతో రోజు పూర్తి చేస్తారు. వృత్తి వ్యాపారాల విషయాల్లో ప్రోత్సాహకరంగా ఉండేటువంటి అవకాశాలు గోచరిస్తూ ఉన్నాయి. ఆర్థిక అంశాల్లో మనకు శక్తికి మించి లెక్కకు మించి ఖర్చులు పెరిగేటువంటి రోజుగా చెప్పుకోవచ్చు. అర్ధాష్టమ శనేశ్వరుని ప్రభావంతో దీర్ఘకాలిక అనారోగ్య సమస్యల రీత్యా తగిన జాగ్రత్తలు పాటించడం చెప్పదగ్గ సూచన. షష్టమ గురు రాహుల సంచారంతో పెట్టుబడి రంగాలు, వృత్తి వ్యాపారాల్లో కన్స్ట్రక్షన్, ఐరన్ ఆయిల్, ఆటోమొబైల్ లాంటి రంగాల్లో ఉండేటువంటి వారికి కొంత జాగ్రత్తలు పాటించడం చెప్పదగ్గ సూచన. వృషిక రాశి వారి నేటి రోజు దుర్గా అమ్మవారి యొక్క స్తోత్రాలు చదువుకోవటం, దుర్గా అమ్మవారి యొక్క నామాన్ని మనసులో జపం చేయండి, ఓం శ్రీ దుర్గాయై నమః అనేటువంటి మంత్రాన్ని జపం చేసుకోవటం వల్ల చక్కటి శుభ ఫలితాలు పొందే రోజుగా చెప్పుకోవచ్చు. తదుపరి రాశి ధనురాశి. ధనురాశి వారి గ్రహ సంచారంలో తృతీయ శనేశ్వరుడు, పంచమ గురు రాహుల సంచారం, అష్టమ రవి బుధుడు, భాగ్యస్థిత చంద్ర శుక్ర కుజుడి యొక్క సంచారం, ఏకాదశ కేతు యొక్క సంచారం. నేటి రోజు ప్రతి ప్రయత్నంలో విజయాన్ని సాధించుకునేటువంటి ధనురాశి వారు మానసికమైనటువంటి కార్యాచరణలో ప్రతి పనిలో విజయం సాధించుకుంటారు. ఉత్సాహవంతమైన కార్యాచరణ వృత్తి వ్యాపారాల వారికి ప్రోత్సాహకరంగా ఉంది. అష్టమ రవిపుతుల సంచారం వల్ల ఉద్యోగస్తులు కొద్దిపాటి ఒత్తిడి వారం పెరిగేటువంటి రోజుగా చెప్పుకోవచ్చు. శ్రమతో కూడుకున్న కార్యాచరణ ప్రణాళికకు మించినటువంటి ఒత్తిడి, అలసత్వం, మానసిక ఇబ్బందులు గురయ్యేటువంటి అవకాశాలు గోచరిస్తున్నాయి. ఈ రాశి వారికి తృతీయ శనేశ్వరుడు సంచారంతో ఆత్మవిశ్వాసంతో దైవిక బలంతో ప్రతి సమస్యను అధిగమించి చక్కబెట్టుకునేటువంటి అవకాశాలు గోచరిస్తున్నాయి. విద్యార్థులకు ప్రోత్సాహవంతంగా ఉంది. విదేశీ ప్రయాణాలు, విదేశీ ఉద్యోగాలకు నేటి రోజు సానుకూలమైన రోజుగా చెప్పుకోవచ్చు. ధనురాశి వారు నేటి రోజు శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్రాలు చదువుకోండి, మహావిష్ణువు యొక్క నామాన్ని మనసులో స్మరణ చేయండి. మీరు చేయబోయే ప్రతి పనిలో చక్కటి విజయాలు సాధించుకుంటారు. ఓం శ్రీ విష్ణవే నమః అనేటువంటి మంత్రాన్ని జపం చేసుకోవటం వల్ల చక్కటి శుభ ఫలితాలు పొందేటువంటి రోజుగా చెప్పుకోవచ్చు. తదుపరి రాశి మకర రాశి. మకర రాశి వారి యొక్క గ్రహ సంచారంలో ఏలినాడి శని చివరి భాగంలో ఉండేటువంటి మకర రాశి వారికి నేటి రోజు ద్వితీయ శనేశ్వరుడు, అష్టమ చంద్ర శుక్ర కుదిరి యొక్క సంచారం. మీరు చేయబోయేటువంటి ప్రతి పనిలో కొంత ఆలస్యం, ఒత్తిడి భారం, మానసిక అసంతృప్తి ఉన్నప్పటికీ ఆత్మవిశ్వాసంతో ప్రతి సమస్యను చక్కబెట్టుకునేటువంటి ప్రయత్నంలో విజయం సాధించుకుంటారు. ఇక ద్వితీయ శనేశ్వరుడు సంచారం వల్ల ఆరోగ్య విషయాల పట్ల, కుటుంబ విషయాల్లో కొంత అనిశ్చిత వాతావరణం తొలగిపోతుంది. అర్ధాష్టమ గురు రాహుల సంచారం వల్ల దీర్ఘకాలిక అనారోగ్య సమస్యల చేత తగిన జాగ్రత్తలు పాటించండి. కుటుంబంలో కొన్ని నూతన కార్యాచరణకు శ్రీకారం చుడతారు. సప్తమ రవిపుతుల సంచారం నూతన ఉద్యోగ ప్రయత్నాలు లాభిస్తాయి. ఉద్యోగ మార్పులు, చేర్పులకి సానుకూల పరిస్థితులు కలుగుతాయి. ఆర్థిక రంగాల్లో ఉండేటువంటి వారికి, పెట్టుబడి రంగాల్లో ఉండే వారికి నేటి రోజు శుభయుక్తమైనటువంటి రోజుగానే చెప్పుకోవచ్చు. మకర రాశి వారి నేటి రోజు శనేశ్వరుని యొక్క స్తోత్రాలు చదువుకోండి, పరమేశ్వరుడి యొక్క దర్శనాన్ని, పంచాక్షరి నామాన్ని మనసులో స్మరణ చేయండి. ఓం శ్రీ శనేశ్వరాయ నమః అనేటువంటి మంత్రాన్ని మీరు జపం చేసుకోవటం వల్ల విశేషమైన ఫలితాలు పొందేటువంటి రోజుగా నేటి రోజు చెప్పుకోవచ్చు. తదుపరి రాశి కుంభరాశి. కుంభరాశి వారి యొక్క గ్రహ సంచారంలో సప్తమంలో చంద్రుడు, శుక్ర కుజుడు సంచారం, జన్మరాశిలో శనేశ్వరుడు, తృతీయ గురు రాహులు, షష్టమ రవి బుధుల యొక్క సంచారం, భాగ్యస్థిత కేతు సంచారం. మనోధైర్యంతో, ఆత్మవిశ్వాసంతో, ప్రతి పనిలో చక్కడైనటువంటి నైపుణ్యంతో విజయం సాధించుకుంటారు కుంభరాశి వారు. శ్రమ ఉన్నప్పటికీ విజయాలు సాధించుకుంటారు. సుదూర ప్రాంతాలకు ప్రయాణాలు, ఆత్మవిశ్వాసంతో కార్యాచరణ, కుటుంబ విషయాల్లో ప్రోత్సాహవంతమైన ఫలితాలు సాధించుకుంటారు. నూతన ఉద్యోగ ప్రయత్నాల వారికి ప్రోత్సాహకరంగా ఉంది. తృతీయ రాహు యొక్క సంచారం వల్ల విదేశీ ప్రయత్నాలు, విదేశీ ఉద్యోగాలకు అనుకూలమైనటువంటి రోజుగా నెట్ రోజు చెప్పుకోవచ్చు. దీర్ఘకాలిక అనారోగ్య సమస్యల నుంచే తగిన జాగ్రత్తలు పాటించండి. విందులు, వినోదాలు, ఉత్సాహవంతమైన కార్యాచరణలో పాల్గొంటారు. ఫైనాన్స్ రంగాల్లో లిటిగేషన్, రియల్ ఎస్టేట్, కన్స్ట్రక్షన్, ఐరన్ ఆయిల్, ఆటోమొబైల్ లాంటి రంగాల్లో ఉండేటువంటి వారికి నేటి రోజు పెట్టుబడి రంగాల్లో ఉండేవారికి తగిన జాగ్రత్తలు పాటించి ప్రణాళికతో ముందుకెళ్ళటం కుంభరాశికి చెప్పదగిన సూచన. కుంభరాశి వారు నేటి రోజు శ్రీ లక్ష్మీ నృసింహస్వామి వారి యొక్క దర్శనాన్ని చేసుకోండి. ఓం శ్రీ లక్ష్మీ నృసింహాయ నమః అనేటువంటి మంత్రాన్ని మీరు జపం చేసుకోవటం వల్ల చక్కటి విశేషమైన ఫలితాలు పొందేటువంటి రోజుగా చెప్పుకోవచ్చు. తదుపరి రాశి మీనరాశి. మీనరాశి వారి యొక్క గ్రహ సంచారంలో ద్వాదశ శనేశ్వరుడు, ద్వితీయంలో గురు రాహులు, పంచమ రవి బుధులు, షష్టమ చంద్ర శుక్ర కుజుడి యొక్క సంచారం, అష్టమ కేతు యొక్క సంచారం నడుస్తుంది. మీనరాశి వారికి ప్రతి ప్రయత్నంలో
దైవిక బలంతో విజయాలు సాధించుకునేటువంటిగా చెప్పుకోవచ్చు. ప్రతి ప్రయత్నంలో కొంత శ్రమ, ఒత్తిడి, భారం, మనోధైర్యం తగ్గేటువంటి అవకాశాలు గోచరిస్తున్నాయి. ఇక ఉద్యోగ ప్రయత్నాలు చేసేవారికి కొంత ఆత్మవిశ్వాసంతో కార్యాచరణ ముందుకు చేయండి. ద్వాదశ శరేషణ ప్రయత్నంతో మనం శ్రమకు తగ్గ ఫలితాలు లాభించుకుంటారు. విద్యార్థులకు సానుకూల పరిస్థితులు కలుగుతున్నాయి. ద్వితీయ గురు రాహుల సంచారం వల్ల గతంలో ఇచ్చిన హామీలు నిలబెట్టుకునే ప్రయత్నంలో ముందుకు వెళ్తారు. ప్రతి ప్రయత్నంలో కూడా మనోధైర్యమే మీకు చక్కటి విజయాలు సాధించుకునేటువంటి రోజుగా చెప్పుకోవచ్చు. షష్టమ చంద్రుడి సంచారం వల్ల ఆర్థిక పరమైన అంశాల్లో పెట్టుబడి రంగాల్లో ఉండేటువంటి వారికి జాగ్రత్తలు పాటించడం మీనరాశి వారికి చెప్పదగ్గ సూచన. ఈ రాశి వారికి నేటి రోజు వస్తువాహన క్రయ విక్రయాలు, రియల్ ఎస్టేట్, కన్స్ట్రక్షన్, పెట్టుబడి రంగాల్లో ఉండేవారు ఒక ప్రణాళికతో ముందుకెళ్ళడం మీనరాశి వారికి చెప్పదగ్గ సూచన. నేటి రోజు మీనరాశి వారు శ్రీ లలితామ్మవారి యొక్క దర్శనాన్ని చేసుకోండి. లలితామ్మవారి యొక్క నామాన్ని మనసులో జపం చేసుకోండి. ఓం శ్రీ లలితాయై నమః అనేటువంటి మంత్రాన్ని జపం చేసుకోవడం వల్ల ప్రోత్సాహవంతమైన ఫలితాలు కలిగేటువంటి రోజుగా నేటి రోజు చెప్పుకోవచ్చు. ఇది మేషాది ద్వాదశ రాశుల వారి యొక్క నేటి దినఫలం. నేటి ఒక చక్కటి నిత్య శుభయోగాన్ని మనం తెలుసుకుందాం. నేటి రోజు అధిక శ్రావణంలో వచ్చేటువంటి ఈ శుక్రవారం విశేషమైనటువంటి ఫలితాలు ఇచ్చేటువంటి రోజుగా ప్రదోష కాలంలో అమ్మవారికి నువ్వుల నూనెతో ఒక దీపాన్ని వెలిగించి దుర్గా అమ్మవారి యొక్క స్తోత్రాలను ఈరోజు చదువుకోవటం వల్ల రాబోయేటువంటి ఆపదలు ఏవైనా ఉన్నట్లయితే అటువంటి కష్టాలు, ఆపదలన్నీ తొలగిపోయి మనోధైర్యం పెరిగి ఉత్సాహవంతమైన కార్యాచరణతో ఇంట్లో అన్ని రకాల విజయాలకు దుష్టుల్ని దూరం చేసేటువంటి దుర్గా స్తోత్రాలతో చక్కటి విజయాలు కలిగేటువంటి రోజుగా నేటి శుభయోగాన్ని చెప్పుకోవచ్చు. నేటి శుభయోగాన్ని ప్రతి ఒక్కరూ ఆచరించి చక్కటి శుభ ఫలితాలు పొందుతారని మనం కోరుకుందాం. సర్వే జన సుఖినో భవంతు.